Welcome back after the short break to Yummy Healthy Kitchen powered by My Kitchen Concepts. Mana next segment, Yummy and Healthy. మరి యమ్మీ అండ్ హెల్దీలో మనతో ఉన్నారు ది మోస్ట్ బ్యూటిఫుల్ మనీ మనీ కోసం ఈ రోజ్. ఎలా ఉంది? బాగుంది, కానీ ఎక్కడ పెట్టుకోవాలి? చిన్న హెయిర్ అయితే ఇక్కడైతే మనం జవలో అయితే పెట్టుకోలేం కదా. అవునండి, కదా ఇమీడియట్ గా ఎంత ప్రేమగా ఇచ్చారు కదా, ఇలానే దాచుకున్నాం. అదే మీ వారిస్తే ఏమి అడగకుండానే ఏమి చెప్పాలని ఇక్కడ మాత్రం నేను ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలి అంట. సో ఇప్పుడు ఈ యమ్మీ అండ్ హెల్దీలో ఏ డిష్ పరిచయం చేయబోతున్నారు? రోజ్ పెటల్స్ డ్రై ఫ్రూట్ బర్ఫీ చేస్తున్నా. ఓకే, రోజ్ పెటల్స్ డ్రై ఫ్రూట్ బర్ఫీ. ఓకే, సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. రోజ్ పెటల్స్, బాదం, కాజు, షుగర్, ఘీ, ఇలాచీ. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తుంటే చాలా తక్కువ ప్రాసెస్ లో అయిపోతుంది అనిపిస్తుంది, కానీ ఈ బర్ఫీలో రోజ్ పెటల్స్ ఏంటి అసలు? ఎప్పుడు మనం ముఖానికి వేసుకోవడమేనా అండి, కొంచెం బాడీకి హెల్దీగా లోపలికి కూడా పంపిద్దాం. యాక్చువల్ గా నేను ఈ రోజు ఎందుకు ఇచ్చానో తెలుసా? యాక్చువల్ గా ఇంత అందమైన అమ్మాయి ఇంకొంచెం అందాన్ని పెంచుకోవడానికి ఈ రోజు ఇచ్చాను. ఈ రోజు అసలు ఎంత యూస్ఫుల్ ఉంటుంది అంటే యాక్నీ ఉన్న స్కిన్ కి, ఆయిలీ స్కిన్ కి, న్యాచురల్ స్కిన్ కి, డ్రై స్కిన్ కి, ఎనీ స్కిన్ కి బాగుంటుంది. కానీ ఎలా బాగుంటుంది, ఎలా యూస్ చేస్తే బాగుంటుంది అని మనం ప్రాసెస్ లో మధ్య మధ్యలో మాట్లాడదాము. బట్ దెన్ ఫస్ట్ మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇదన్నిటిని మనం పౌడర్ చేసేసుకుందాం. అచ్చా, పౌడర్ చేయాలా? ఓకే, సో మనం కాజు అండ్ బాదం తీసుకున్నాం కదా, ఫస్ట్ ఈ రెండింటిని మనం పౌడర్ చేసుకుందాం. బాదం, కాజు. ఓకే, సో బాదం కాజు యాడ్ చేసేసుకున్నాము, ఇప్పుడు దీన్ని పౌడర్ చేసేద్దాం. సో మనీ మిక్సీ చేస్తుంటే అలా కొంచెం వెనక్కి అలా జరకిచ్చారు కదా, అంటే ఇప్పటికీ ఆ టెన్షన్ ఉంటుంది అమ్మ మిక్సీ వేసినప్పుడు, ప్రెషర్ కుక్కర్ లో విజిల్స్ వచ్చినప్పుడు కదా. ఓకే ఫైన్, సో మనము నైస్ గా నీట్ గా ఇలా బాదం కాజుని ఇలా పౌడర్ చేసేసుకున్నాం. పాన్ పెట్టేద్దామా ఫస్ట్? ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేద్దాము. ఓకే, కొంచెం వేడి అయినంత వరకు ఘీ వేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ రోజ్ పెటల్స్ బర్ఫీ ఎందుకు చేస్తున్నాం? రోజ్ పెటల్స్ ఎందుకు అంటే మామూలుగా జస్ట్ అందం బయటే కాదు లోపల నుంచి కూడా అందాన్ని పెంచడానికి అన్నారు, అంతేనా? సో మనం చూస్తున్నట్టయితే ఈ రోజ్ పెటల్స్ ని అంటే మనకి స్కిన్ యాక్నీ ఉన్నా కూడా లేదా స్కిన్ గ్లో రావాలి అంటే మనం యూజువల్ గా రోజ్ వాటర్ వాడుతూ ఉంటామండి. అలా కాకుండా ఈ రోజ్ పెటల్స్ ని పేస్ట్ చేసి ఫేస్ కి అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత చల్ల వాటర్ తో వాష్ చేశాక అప్పుడు మీరు మాకు చెప్పండి ఎలా ఉంటుంది అని. ఫుల్ గ్లో వస్తుంది, ఎందుకంటే యూజువల్ గా రోజ్ వాటర్ అంటే రెడీమేడ్ గా దొరుకుతుంది, కానీ ఇది న్యాచురల్ రోజ్ కదా, ఇలా పేస్ట్ చేసి పెట్టండి సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు మనం రోజ్ పెటల్స్ ని కొంచెం ఘీలో. ఓకే, సో ఈ లోపు మనకి ఘీ కూడా వేడైపోయింది. ఒక ఇందులో తీసేద్దాం. ఓకే, సో అంత ఫ్రై చేసుకుంటే చాలా చాలా అండి, మరి డ్రై కొంచెం మనకి ఆ ఫ్రెష్ గా ఉన్న పెటల్స్ కొంచెం ఫోల్డ్ అయ్యాయని తెలిసిన వెంటనే మనం తీసేయచ్చు ఇంకా దాన్ని అని చెప్పి. మామూలుగా కొంతమంది రోజ్ పెటల్స్ కూడా తింటారు. అవునండి, చిన్నప్పుడు తినేదాన్ని, ఇప్పుడైతే తినట్లే. అందుకే నీ డిష్ బాగా నచ్చినట్టుంది, రోజ్ పెటల్స్ తినేవారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేస్తావు? దానికి సరిపోయేంత, మరి ఎక్కువ వేసుకోదండి. షుగర్ వేసుకుందాం. ఓకే, సో సరిపోయేంత అని చెప్పి వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్ వేసేస్తుంది అంటే బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటామని కదా. మా వారికి స్వీట్స్ అంటే అన్ని తినరు, ఏవో కొంచెం స్పెషల్ గా ఉన్న స్వీట్స్ తింటుంటారు. కొంచెం వాటర్ ఇద్దాం, మరీ ఎక్కువ కాకుండా. ఓకే, పాకం రావాలి కదా మనకు. ఇప్పుడు మనకి పాకం దగ్గర పడ్డది, మనం ఇందులో ఇప్పుడు ఈ పౌడర్ వేసేసుకుందాం. సో మనము కాజు అండ్ బాదం పౌడర్ చేసుకున్నాం కదా, ఈ షుగర్ సిప్ లో వేసేయాలి. మీరు కలుపుతూ ఉండండి, నేను వేస్తాను. చూడాలి దానికి ఎంత అవుతుంది అని మనకు. ఓకే, అంతవరకు యాడ్ చేసుకోవాలంతేనా? సరిపోతుందా? అంటే మనం ఇది పచ్చిదే గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్, కొంచెం స్మెల్
మంచిగా నెయ్యిలో వేసాం కాబట్టి స్మెల్ మంచిగా వచ్చే వరకు ఇది దగ్గర పడే వరకు కలుపుతూ ఉందాం. అంటే ఆల్రెడీ మనం షుగర్ సిరప్ ఉంది కదా, సో ఆ పచ్చదనం పోయేలా ఫ్రై అవుతుందా లేదా? అవుతుంది, అయిపోతుందా? ఇందులో కొంచెం ఇలాచి పౌడర్. ఓకే, ఏ స్వీట్ లో అయినా కూడా మస్ట్ షుడ్ ఉండాల్సింది ఇలాచి. ఇలాచి డైజెషన్ కి బాగుంటుంది అండ్ దాని స్మెల్ గానీ కంప్లీట్ గా బాగుంటుంది, ఒక టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇది కొంచెం దగ్గర అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇది కొంచెం మనకు దగ్గర అవుతున్నట్టు కనిపిస్తుంది కదండి. అవునవును. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రోజ్ పెటల్స్ ఇందులో వేసేయాలి. ఓకే, సో రోజ్ పెటల్స్ కూడా ఏమైనా పౌడర్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను. లేదు, ఆ రోజ్ పెటల్స్ విజిబుల్ లాగే మనం కంప్లీట్ పెటల్స్ వేసే జస్ట్ రోస్ట్ చేసుకొని అందులో యాడ్ చేసేస్తాం. సో ఇంకేమైనా అడిషన్స్ ఉన్నాయా? ఇంకేం లేదండి, ఇది దగ్గర పడ్డాక ప్లేట్ లో తీసుకుని మనం పీసెస్ చేసేసుకోవడం. ఓకే, ఆల్రెడీ ఈ డిష్ చేశారా? చేసి మా అంజికి పెట్టానండి. అవునా, మీ అంజి ఏమన్నారు? బాగుంది అన్నారు. బాగుంది అన్నారా? ఓకే ఓకే, సో ఫస్ట్ ఇది మనం ప్లేట్ లో తీసేసుకుందామా? ఫస్ట్ ప్లేట్ కొంచెం గీ రాసుకుందాం. ఓకే, ఇది ఇంతకు మనం స్టవ్ ఆఫ్ చేసే ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో డన్ అంట, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. నేను కలుపుతుంటాను, మీరు గీ రాసేయండి. సో మనం కంప్లీట్ గా ప్లేటింగ్ చేసేసుకున్నామా? అవును. ఇది కొంచెం ఆరాలి, కట్ చేసుకుందాం. ఆరాక కట్ చేసేసుకుంటాం. కొంచెం మనం వెయిట్ చేద్దామా? వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చెప్పరా సీక్రెట్ ఏంటో? ఏంటండి చెప్పండి. ముగ్గురు పిల్లల తర్వాత కూడా అరే మేము ఫాలో అవుతాము అంటే ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్తున్నాను నేను సీరియస్ గా. బయట ఫుడ్ తినానండి. ఓకే, ఇంట్లో పని బాగా చేస్తారా? ఇంట్లో వర్క్ మొత్తం నేనే చేస్తాను, అది మెయిన్ కదా. ది బెస్ట్ ఎక్సర్సైజ్ అంటారు కదా బాడీకి, అది ఆయిల్ ఫుడ్ అస్సలు తినను. ఓకే, హెల్దీ అంటే మా హస్బెండ్ చూసుకుంటేనే నేను ఇలా ఉంటాను కదా, నాకు ఏం కావాలన్నా తను తెచ్చిస్తారు. అందుకని ఇలా ఉన్నారు. ఇలా ఉన్నా అంతే. ఓకే ఫైన్, మీరు కూడా ఇలానే ఉండాలంటే శుభ్రంగా ఇంట్లో పని మనుషులు తీసేసి మనమే మీరు పని చేసుకోండి. మనం పని చేసుకోవాలంటే మనం పని చేసుకుంటూ ఉంటే ఇలా ఉండొచ్చు. సో మనం కంప్లీట్ గా నైస్ గా ఇలా పీసెస్ కట్ చేసేసుకున్నాం కదా. సో డన్ అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ చేద్దాం మన రోజ్ పెటల్స్, బాదం, డ్రై ఫ్రూట్స్ బర్ఫీ రెడీ. ఓకే, సో మన రోజ్ పెటల్స్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ సిద్ధంగా ఉందండి. వావ్, యమ్మీగా కూడా ఉంది. మరి మీ అందరి కోసం మరోసారి రీక్యాప్. రోజ్ పెటల్స్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ కావలసిన పదార్థాలు: గులాబీ రేకులు, బాదం, కాజు, చక్కెర, నెయ్యి, యాలకుల పొడి. తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జారులోకి బాదం కాజు తీసుకొని పొడి చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. ఇందులో గులాబీ రేకులు వేసి లైట్ గా వేపి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పాన్ లో తగినంత చక్కెర వేసి కొన్ని నీళ్లు పోసి పాకం తీసుకోవాలి. ఇందులో బాదం కాజు పొడి వేసి బాగా తిప్పాలి. తర్వాత యాలకుల పొడి వేసి దగ్గరయ్యేదాకా ఉంచాలి. ఇప్పుడు వేయించిన గులాబీ రేకులను వేసి ప్లేట్కు నెయ్యి రాసుకుని దానిపై ఈ మిశ్రమం పరవాలి. దీన్ని చల్లబరిచి ముక్కలుగా కట్ చేసుకుని గులాబీ రేకులతో గార్నిష్ చేసుకుంటే రోజ్ పెటల్స్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ రెడీ. రీక్యాప్ చూసేసారు కదా, చూడ్డానికైతే అదిరిపోతుంది. అండ్ ఈ వండర్ఫుల్ ఈ ఫ్లవర్స్ ఇలా డెకరేట్ చేయడం, ప్రెజెంటేషన్, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పాలి. ఫస్ట్ టైం ఇన్ లైఫ్ టైం రోజ్ పెటల్స్ తో బర్ఫీ తినడం. ఇప్పుడు అర్థమైంది మీ వారికి ఎందుకు నచ్చిందో అని. సూపర్ గా ఉంది కదా, నిజంగానే చాలా సూపర్ గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా మీరు కూడా నచ్చుతారు. అండ్ ఇలా మా యమ్మీ హెల్దీ కిచెన్ కి వచ్చి వండర్ఫుల్ డిషెస్ ని పరిచయం చేస్తూ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే యమ్మీ హెల్దీ కిచెన్ కి వచ్చిన ఆడబర్చ్ కి ఇలా మేము ఒక సర్ప్రైజ్ ఇస్తాం అనమాట. సో ఈ పర్చర్ ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ వారు. అలానే ఈ శారీతో పాటు ఈ 1000 రూపీస్ వాచర్ కూడా ఇస్తున్నారు. మనకి ఏమైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనము వెళ్ళి అలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ లొకేటెడ్ అట్ కుకట్పల్లి. నచ్చిందా? నచ్చింది. సో మా ఆడబడుచుకు మేము ఇస్తున్న వాయనం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఓకే, సో హ్యాపీనెస్ అంతా అంటే మీరు మాకు డిషెస్ ఇస్తే ఎంత హ్యాపీనెస్ మా ఫేస్ లో కనిపించింది, ద సేమ్ హ్యాపీనెస్ ఇప్పుడు మీ ఫేస్ లో కనిపిస్తుంది. సో ఇలానే వస్తూ ఉండండి, డిషెస్ ని పరిచయం చేస్తుండండి. చేస్తూనే ఉంటా అంటే. సో ఇలానే మీరు కూడా ఇలా ఒకటి వచ్చి మీరు ఇలా మీ డిషెస్ ని ఇలా ప్రెజెంట్ చేసేయాలి అంటే సింపుల్ గా మీరు ఏ డిషెస్ లో అయితే
ఎక్స్పర్ట్ ఆ డిషెస్ ని కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్ కి మీ పిక్స్ అండ్ వాట్సాప్ మీ డిష్ ని వాట్సాప్ చేయండి. ఇమీడియట్ గా మీరు కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ గా ఉంటారు. సో ఇప్పుడు ఒకసారి బాయ్ బాయ్ చెప్పేద్దామా? సో మనీ బాయ్ చెప్పేస్తుంది, కాకపోతే నేను మాత్రం బాయ్ బాయ్ చెప్పట్లేదు, బికాస్ నెక్స్ట్ మన కోసం ఒక సెగ్మెంట్ సిద్ధంగా ఉంది. కాకపోతే ఒక చిన్న బ్రేక్ తర్వాత, టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్.